భౌగోళిక ఉన్నత స్థితిగతులను గురించి ఈ చిరంజీవి నివేదిస్తుంది. స్టేజ్ పైన ఉన్న పెద్దలకు అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు దివ్య, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గూడూరు, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతారణ దినోత్సవం సందర్భంగా నేను భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని మీ అందరి ముందు ఉంచబోతున్నాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా మారాలని, అదేవిధంగా సంస్కృతికి సాంకేతంగా మారాలని పొట్టి శ్రీరాములు వారు చేసిన ఆమరణ నిరాహరణ దీక్ష ఫలితంగా 1956 నవంబర్ 1వ తేదీన మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలను, అదేవిధంగా రాయలసీమ దత్త జిల్లాలను కలిపి కల్లూరు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ని ఆవిర్భవించారు. అసలు ఆంధ్ర అనే శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఆంధ్ర అనే శబ్దం ఐతరేయ బ్రహ్మాండంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇందులోని సునసేపుని బ్రహ్మాండంలో మనకు దక్షిణ పదంలో ఆంధ్రజాతి ప్రజలు ఉండబడతారని చెప్పబడింది. ఇలా కొనసాగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. తెలంగాణ ప్రాంతంలో చేసిన అనేక ఉద్యమాలు, పోరాటాలు ఫలంగా 2013 డిసెంబర్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా 29వ రాష్ట్ర హోదాలో మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మిగతా ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్గా కొనసాగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఆగ్నేయ భాగంలో, అదేవిధంగా బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది. ఆ వైశాల్యంలో చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. మన నుంచి వేరే అయిపోయిన తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. మన సాంఘిక ఆర్థిక స్థితి దృష్ట ఆంధ్రప్రదేశ్ని 2 ప్రాంతాలుగా విభజించుకున్నారు. అవి కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. కోస్తా ప్రాంతంలో గోదావరి, కృష్ణ, పెన్నా నదులు ఏర్పరిచిన సారవంతమైన మైదానాలు ఉన్నాయి. ఆ మైదానాల ఫలితం వలన అనేక రకమైన పండ్లు, పూలు, అన్ని పంటలు బాగా పండుతాయి. రాష్ట్రంలో పండిస్తున్న పంటలు, వాణిజ్య పంటలు ఎక్కువగా అత్యధికంగా ఈ ప్రాంతంలోనే పండుతాయి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం చూసుకుంటే, రాయలసీమ ప్రాంతంలో పూర్వం నుండి కరువు కాటకాలకు ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే నిలకడ లేని వర్షపాతం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అందువలన ఈ పారిశ్రామిక, వ్యవసాయ, అదేవిధంగా పంటలు అన్ని విధాలుగా చూసుకుంటే రాయలసీమ కన్నా కోస్తా ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఇలా జరుగుతుండగా కొంచెం తర్వాత రాయలసీమ కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసుకుంటే తూర్పు బంగాళాఖాతం, అదేవిధంగా దక్షిణం తమిళనాడు, అలాగే ఉత్తరం ఒడిశా, పడమర కర్ణాటక. మనకి తెలంగాణ విడిపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రతో సరిహద్దును కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని జిల్లాలు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఏర్పడ్డాయి. ఏ రాష్ట్రంతోనూ సరిహద్దు లేని కడప జిల్లాను భూపరివేష్టిత జిల్లాగా పేర్కొన్నారు. దీన్ని బట్టి నేను తెలియజేసేది ఏమనగా, కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం సమానమైన అభివృద్ధి చెందుతూ మన ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థానానికి తీసుకురావాలని, అదేవిధంగా ఈ నవరత్నాలతో పాటు దివ్య మన రాష్ట్రాన్ని దివ్యవదం వైపు తీసుకెళ్తున్న నాయకులకి ప్రణామాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.